గత ఏడాది నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులై అంతే నాటకీయంగా పదవి కోల్పోయినటువంటి జస్టిస్ కనకరాజుకి కొత్త పోస్టు ఖాయమైందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఏంటో ఒకసారి మనం పూర్తిగా చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి ఆయన్ని సారథిగా నియమించబోతున్నట్టు సమాచారం. జస్టిస్ కనకరాజ్ మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యారు. గత ఏడాది ఎస్సీసీతో లడాయికి దిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రాత్రికి రాత్రి పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. తెల్లారేసరికి ఎస్సీసీగా జస్టిస్ కనకరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయ పోరాటం చేసి మళ్లీ ఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మొత్తం పరిణామాల మధ్య జస్టిస్ కనకరాజ్ బాధితుడిగా మిగిలారు. ఆయన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ తర్వాత తిరిగి ఎస్సీసీగా నియమిస్తారని భావించినప్పటికీ సాంకేతికంగా అది జరగలేదు. ఈ నేపథ్యంలో జస్టిస్ కనకరాజ్కి సముచిత స్థానం కల్పించే అవకాశాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగించినట్టుగా సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి జస్టిస్ కనకరాజుని అధ్యక్షుడిగా నియమించినట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. పోలీసుల నుంచి ప్రజలకు న్యాయం జరగకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయినా, సకాలంలో తగిన న్యాయం లభించకపోయినా ప్రజలు పీసీఏని ఆశ్రయించవచ్చు. పోలీసుల మీద వచ్చేటువంటి ఫిర్యాదుల్ని విచారించేందుకు రాష్ట్రాలు పీసీఎల్ని ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ అథారిటీలు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరిలో పీసీఎని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్గా పీసీఎని ఏర్పాటు చేయాలి. ఇందులో ఒక రిటైర్డ్ ఐఏఎస్, మరొక రిటైర్డ్ ఐపీఎస్తో పాటు ఏదైనా స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తిని సభ్యుడిగా ఉంచుతారు. తమకు అందే ఫిర్యాదుల మీద పీసీఎఫ్ విచారణ జరిపి బాధ్యులైనటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అయితే పీసీఏ సిఫార్సులను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ పదవికి జస్టిస్ కనకరాజుని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు.